హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇన్ కేస్ మీకు మీషో యాప్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అలానే రిఫరల్ కోడ్ కూడా ఉంది. అది యూస్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు చేసే ఫస్ట్ ఆర్డర్ మీద 150 రూపీస్ ఆఫ్ వస్తుంది అన్నమాట. అండ్ ఇప్పుడు వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇది మార్నింగ్ నుంచి రొటీన్ స్టార్ట్ చేశాను నేను. ఇక్కడ టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను, అలానే ప్యారలల్గా ఆరుష్కి రెడీ చేస్తున్నాం. సో ఈరోజు ఆరుష్కి స్కూల్ డే, రెడ్ డే అన్నమాట. అందుకే నాకు అనిపించింది ఫ్రూట్స్తో పాటు ఫుడ్ కూడా రెడ్ కలర్ది ఏమైనా ఇద్దామని చెప్పి ఇక్కడ బీట్రూట్ రసం తీసాను. సో ఈ బీట్రూట్ రసంతో ఏం చేస్తున్నానో చూపిస్తాను, పదండి. సో ఇదేంటంటే జస్ట్ చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ వేసాను. ఆ బీట్రూట్ రసాన్ని దోశ పిండిలో కలిపాను, కలిపి వాటితో దోశలు వేసాను అన్నమాట. సో రెడ్ కలర్ టిఫిన్ రెడీ అయిపోయింది. ఏదో సింపుల్గా ట్రై చేశాను, ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు, నేను కూడా ఫస్ట్ టైమే చేశాను. బాగానే ఉంది టేస్ట్ వైజ్, అంతా ఏం తెలియట్లేదు, పిల్లలు తినేస్తారు. సో ఇదొక రకంగా పిల్లలకి బీట్రూట్ పెట్టచ్చు అని చెప్పి నాకు అర్థమైంది. అంటే ఫస్ట్ అనుకున్నా టమాటో దోశ చేద్దాము అనుకున్నా, కానీ టమాటో కన్నా బీట్రూట్ మంచి కలర్ వస్తుంది కదా అని చెప్పి ఇలా చేశాను. సో ఇవి చిన్న చిన్నగా వేసి తనకి బాక్స్లో పెట్టాను. మీరు కావాలనుకుంటే ఊతప్పంలా కూడా వేసుకోవచ్చు. అలానే రెడ్ కలర్ ఫ్రూట్స్, యాపిల్, ఇంకా దానిమ్మ. సో బాక్స్ రెడీ అయిపోయింది. అండ్ ఆరుష్ బాబు కూడా రెడీ అయిపోయాడు, రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్నాడు, చాలా క్యూట్గా ఉన్నాడు కదా. అండ్ తన్ని ఇప్పుడు వాళ్ళ డాడీ స్కూల్కి దింపడానికి వెళ్తున్నారు. మార్నింగ్ టైమ్స్లో తనే దింపుతారు, మధ్యాహ్నం వచ్చి నేను తీసుకొస్తాను. బాయ్ అరుష్, బాయ్. నేను అనుకునేదాన్ని ఆరుష్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు, ఓకే ఆరుష్ స్కూల్కి వెళ్తున్నాడు అంటే నాకు బోల్డ్ టైం మిగులుతుంది, బోర్డు పనులు చేసుకోవచ్చు అని అనుకున్నాను. కానీ వాడు 9కి స్కూల్కి వెళ్తాడు, 12 ఇలా అంటే అలా అయిపోతుంది. జస్ట్ వాళ్ళని స్కూల్కి పంపించిన తర్వాత ఇల్లంతా సర్దేసి కొంచెం ఏమైనా చిన్న చిన్న పనులు, దాంతోపాటు వంట, అంతే. ఈ మూడు పనులు అవుతున్నాయి, ఇంకేమీ అవ్వట్లేదు, రోజు ఇలానే అయిపోతుంది. అలానే ఈరోజు కూడా తను స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ రొటీన్తోనే అయిపోయింది. టైం చూస్తే 12 అయింది. సో ఫాస్ట్గా రెడీ అయిపోయి తనని తీసుకెళ్ళడానికి స్కూల్కి వచ్చాను. అండ్ ఈరోజు రెడ్ డే కదా, రెడ్ కలర్ థీమ్తోని చాలా కలర్ఫుల్గా ఉంది, పిల్లలందరూ భలే క్యూట్గా ఉన్నారు. అండ్ స్కూల్లో వీళ్ళకి ఈరోజు ఫుల్ సెలబ్రేషన్స్ అంట, లైక్ డాన్సెస్ ఇవన్నీ చేయించారు. ఓ సూపర్ ఉన్నవే. ఇదా ఇది నేను చేయడు చూడు, ఇటు చూడు. అమ్మా చూడు, అరుషమ్మా లేక నించు నించు, అలా కాదు అలా కాదు, నించాలి. ఆరుష్ లాంటి పిల్లలకి ఫొటోస్ వీడియోస్ తీయాలంటే చాలా కష్టం. స్కూల్లో రెడ్ అయింది కదా, తన్ని నించోబెట్టి మధ్యలో ఫోటో తీద్దామని ఎంత బ్రతిమలాడానో, అస్సలు దిగలేదు. మిగిలిన పిల్లలందరూ చక్కగా దిగారు. వీడికి ఇంట్రెస్ట్ ఉంటే వస్తాడనమాట, లేకపోతే అస్సలు రమ్మన్నా కూడా రాడు. అండ్ ఇప్పుడే కదా స్కూల్ నుంచి వచ్చాము, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? లంచ్కి వెళ్తున్నాం. ఈరోజు క్లైమేట్ మార్నింగ్ నుంచి చాలా బాగుంది, భలే ఉంది, కూల్గా ఉందన్నమాట. అండ్ ప్రెజెంట్ అయితే వర్షం పడుతుంది. సో మా హస్బెండ్కి మధ్యాహ్నం లంచ్ టైంలో కొంచెం ఖాళీ టైం దొరికిందంట, సో కాల్ చేశారు, వంట చేయొద్దు బయటకు వెళ్దాం అన్నారు, అందుకని లంచ్కి వెళ్తున్నాము. సరే సరదాగా అలా తిరిగి రావచ్చు అని. అండ్ ఎక్కడికి ఏంటి అనేది ఫిక్స్ అవ్వలేదు. యాక్చువల్గా నాకు చాలా డేస్ నుంచి రెగ్యులర్ బిర్యానీస్ ఫుడ్ తిని బోర్ కొట్టింది, ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్ళాలని ఉంది. సో చూద్దాం అనుకున్నాను నెట్లోని ఏమైనా కొత్త రెస్టారెంట్స్, కానీ ఇంకప్పటికి టైం లేదన్నమాట. సో రెగ్యులర్గా వెళ్ళే రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. మేము వచ్చాము కామత్కి, ఇది బీచ్ రోడ్లో ఉంటుంది.
ఇక్కడ ఏంటంటే మనకి ఫుడ్ అనేది కొంచెం 4:30 వరకు కూడా ఉంటుంది అన్నమాట. సో మేము మధ్యాహ్నం చాలా లేట్గా అయిందనమాట మేము వచ్చేటప్పటికి. సరే ఇక్కడైతే ఏ టైంకి వచ్చినా ఫుడ్ దొరుకుతుంది అని చెప్పి ఇక్కడికి వచ్చేస్తాము. నేను ఆల్రెడీ ఆరుష్కి ఇంట్లో ఫుడ్ పెట్టేశాను. అంటే నేను యాక్చువల్గా తనకి బయటకు తీసుకొచ్చేటప్పుడు కొంచెం ఫుడ్ పెట్టేస్తాను, ఎందుకంటే బయటకు వెళ్ళాక వాళ్ళు తినరు సరిగ్గా. సో ఇంట్లో పెట్టేస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ కొంచెం ఏదో సరదాగా మాతో పాటు తింటున్నాడు. అండ్ మేము ఆర్డర్ చేసాం మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ, మొగలై బిర్యానీ ఏదో. సో అలా లంచ్ చేసేసాము. అండ్ ఇదే రెస్టారెంట్ అనమాట, స్టార్టింగ్ ఇందాక ఎంట్రన్స్లో చూపించలేదు కదా, కామత్ రెస్టారెంట్. బాగుంటుంది ఇక్కడ ఫుడ్, మాకైతే పర్లేదు, బాగానే నచ్చుతుంది. సో లంచ్ అయిపోయింది. లంచ్ నుంచి ప్లాన్ ఏంటో తెలుసా? బీచ్కి అనమాట. బీచ్ రోడ్ వైపు వచ్చి బీచ్కి వెళ్ళకపోతే ఏం బాగుంటుంది, అండ్ ఇలాంటి క్లైమేట్లో బీచ్కి వెళ్తే ఇంకా బాగుంటుంది. అండ్ బయటకు వచ్చేటప్పటికి ఇక్కడ చిన్నగా ఇవన్నీ పెట్టారు, లైక్ షోపీస్ ఐటమ్స్ అనమాట. సో ఏమన్నా బాగా నచ్చితే తీసుకుందామని చూశాను, కానీ అంత ఏమీ అంటే బాగున్నాయి, ఏంటో ఆ టైంకి తీసుకోవాలనిపించలేదు. కాకపోతే ఇక్కడ బాగా అనిపించింది ఏంటి అంటే మట్టి పాత్రలు అనమాట. ఈ మధ్య మట్టి పాత్రలు చాలా పాపులర్ అవుతున్నాయి కదా, అందరూ కుక్ చేస్తున్నారు కూడా అందులో, అంటే కుక్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. కానీ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, కుక్ చేసే ముందు దాన్ని ఏదో హీట్ చేయాలి బాగా, సంథింగ్ ఏదో ఉంటుంది. ఇక్కడైతే ఇడ్లీ కుక్కర్ ఉంది, అలానే చిన్న హాట్ బాక్సెస్ లాంటివి ఉన్నాయి, చిన్న చిన్న పాత్రలు ఉన్నాయి, చాలా బాగున్నాయి చూడడానికి. కాస్ట్ అడిగాను, అంటే నాకు ఇవి ఎంత ఉంటాయో తెలియక, ఎంత కడగాలో తెలియక తీసుకోలేదు. అలానే వాటర్ వేసి లైక్ ఏమంటారు డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టుకోవడానికి జార్స్ అలాంటివి చాలా ఉన్నాయి, బాగున్నాయి అన్నీ. ఇంకా వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి, అవి అయితే సూపర్ ఉన్నాయి. కాకపోతే కొంచెం నీట్గా హ్యాండిల్ చేయాలి, కింద వేసామంటే పగులుతాయి. సో బీచ్కి వెళ్తున్నాము. అండ్ చూసారు కదా బీచ్ బ్యూటీని, ఇప్పుడు ఎలా ఉంది బీచ్ వర్షన్లో అనేది కూడా చూపిస్తాను. వై? బికాజ్ లైక్ మీరందరూ వేరే ఊర్లో, వైజాగ్ వాళ్ళే వేరే ఊర్లో ఉంటున్నారు, అలాంటి వాళ్ళు మీ బ్లాగ్స్లో వైజాగ్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని చెప్తున్నారు. అండ్ వైజాగ్ కాని వాళ్ళు కూడా ఈ బ్యూటీని చూస్తారు కదా అందుకు. సో ఇప్పుడు ఇబాకోకి వచ్చాము. అండ్ ఇక్కడ చూడండి భలే ఉంది కదా, మబ్బులు అండ్ బీచ్, చల్లగా క్లైమేట్ సూపర్ ఉంది. ఇంకా మధ్య మధ్యలో చెట్లు చాలా బాగుంది. నాకైతే చాలాసేపు ఉండిపోవాలనిపించింది, కానీ ఆరుష్తో వచ్చాం కదా వర్షం పడుతుంది, అందుకే పెద్దగా బయట ఏం తిరగలేదు. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్కి వచ్చారు. ఇక్కడ జడ్జ్ చేయొద్దు ప్లీజ్, నన్ను పిల్లలకి ఐస్ క్రీమ్ వర్షంలో ఇవ్వకూడదు అని. ఇక్కడ తనకి ఏం పెట్టలేదు, మేము జస్ట్ ఒక 2-3 స్పూన్స్ తిన్నాము. కాకపోతే వాళ్ళ డాడీకి ఏంటంటే అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు అన్నమాట. వాళ్ళ డాడీ చాలా ఫ్రీగా, చాలా ఏమంటారు లైక్ చాలా కూల్గా ఉంటారు. నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు, ఇది అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని తనకు ఉండదు. తనకి ఏది చేయాలనిపిస్తే అది చేస్తూ ఉంటారు. సో తనకు అప్పుడు ఐస్ క్రీమ్ తినాలనిపించింది, వెళ్ళారు. అండ్ ఆరుష్కి నేనైతే ఎక్కువ పెట్టలేదు, కొంచెమే జస్ట్ లిటిల్ పెట్టాను. అండ్ ఇక్కడ చూడండి మళ్ళీ చూపిస్తున్నాను, ఇక్కడ సిట్టింగ్ ఉంటుంది కదా, అలానే ఇక్కడ మనకి ఏంటంటే టెంట్స్ అవి ఉంటాయి అన్నమాట. లైక్ మనం పడుకొని ఈజీ చైర్ లాగా ఉంటుంది, దాని మీద పడుకొని పైన గొడుగులాగా ఉంటుంది. అక్కడ కూర్చుందాం అనిపించింది, కాకపోతే ఆరుష్ తడుస్తాడు కదా వర్షంలో అని చెప్పి ఇంకా బ్యాక్ టు హోమ్ వచ్చేసాము. సో ఇంటికి వచ్చేసాం, సడన్గా వెళ్ళాము, వెళ్ళి అలా అలా తిరిగేసి ఇంటికి వచ్చేసాము. ఈరోజు క్లైమేట్ అయితే సూపర్ ఉంది, ఇలాంటి క్లైమేట్లో ఎక్కడికైనా లాంగ్ రైడ్ ఆర్ ఎక్కడికైనా బయటకు వెళ్తే చాలా బాగుంటుంది. ఆల్రెస్ అట్లీస్ట్ కొంచెంసేపు అయినా బయట తిరిగి వస్తే మనకి ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. నేనైతే హ్యాపీగా తిరిగి వచ్చేసాను. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఒక 2 బ్యూటిఫుల్ శారీస్, చాలా చాలా బాగున్నాయి, అలానే చాలా అఫోర్డబుల్ అనమాట. అంటే చాలా మంచి ప్రైస్కి వచ్చాయని నాకు అనిపించింది, ఎందుకంటే నేను చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్ అలానే చాలా ప్లేసెస్లో చూస్తూ ఉన్నాను కదా ఈ మధ్య. సో చూస్తున్నప్పుడు నాకు ఈ శారీస్ స్పెషలీ ఒక శారీ వేరే దగ్గర మిగిలిన ప్లేసెస్లో నాకు కొంచెం కాస్ట్లీగా అనిపించింది, ఇంకా చాలా రీజనబుల్గా అనిపించింది. అండ్ ఇవి ఎవరి దగ్గర తీసుకున్నాను అంటే వైజాగ్ అమ్మాయి, మన వైజాగ్ అమ్మాయి దేవి మొల్లెటి అని చెప్పి, సో తన దగ్గర అనమాట.
తన దగ్గర శారీస్ అంటే క్లాతింగ్కి సంబంధించి అన్ని రకాలు ఉంటాయి, అలానే జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఉంటాయి. అండ్ తన డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, తనకి వాట్సాప్ గ్రూప్ ఉంది, అలానే తన ఫోన్ నెంబర్ కూడా పెడతాను. ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మంచి కలెక్షన్ అంటే 1000 బిలో ఉన్నాయి అండ్ 1500 బిలో ఉన్నాయి, 2000 బిలో ఉన్నాయి, అలా అన్ని బడ్జెట్స్లోనే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఒక నార్మల్ శారీ, ఒకటి పట్టు టైప్ శారీ. ఫస్ట్ పట్టు టైప్ శారీ చూపిస్తాను. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూసారు కదా, మంచి కలర్ కాంబినేషన్, డార్క్ గ్రీన్ విత్ పింక్ జరీ బోర్డర్, లాంగ్ బోర్డర్ అనమాట. అండ్ ఇది చాలా చాలా బాగుంటుంది. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మీరు ఈ టైప్ శారీస్ చూసే ఉంటారు, చాలా ట్రెండ్లో ఉంటాయి ఈ టైప్ శారీస్, చాలా బాగుంటాయి కూడా, ఫంక్షనల్ వేర్గా చాలా బాగుంటుంది. సో మనకి మొత్తం జరీ వీవింగ్, గోల్డ్ కలర్ జరీ వీవింగ్ వచ్చింది, అలానే పెద్ద బోర్డర్ వచ్చింది. దీనికి ఏంటంటే పళ్ళు ఇంకా బ్లౌజ్ చాలా బాగా వచ్చింది, చూపిస్తాను. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి 1600 ఇంక్లూడింగ్ షిప్పింగ్ అనమాట. నేను కాస్ట్ అండ్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంక్లూడింగ్ షిప్పింగ్ 1600 అంటే నాకైతే బాగా అనిపించింది. అండ్ వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు నేను చూపించిన రెండు శారీస్ ఇంక్లూడింగ్ షిప్పింగే. చాలా బాగుంటుంది. అండ్ లోపల అంతా ఎలా వచ్చిందో చూపిస్తాను. సో ఇది పళ్ళు, బాగుంది కదా, మంచి జరీ వీవింగ్తో చాలా మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది. అలానే ఇప్పుడు బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను. సో బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది. సో సింపుల్గా మీరు ఈ బ్లౌజ్నే ఇలా హ్యాండ్స్ ఇక్కడ వరకు పెట్టించుకొని కుట్టించుకుంటే ఇంకా దీనికి వర్క్ ఏమీ అక్కర్లేదన్నమాట. శారీ ఆల్రెడీ మనకి గ్రాండ్గా ఉంటుంది కాబట్టి ఈ బ్లౌజ్ పీస్తో నీట్గా కుట్టించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. సో మంచి కలర్ కాంబినేషన్స్ ఇందులోనే, బ్లూ ఇంకా డిఫరెంట్ కలర్స్, చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుంటుంది ఈ కలర్, ఎవరికైనా చాలా బాగుంటుంది, మంచి కలర్ అన్నమాట. సో ఇది ఫస్ట్ శారీ తన దగ్గర తీసుకున్నది. నేను కట్టుకొని మీకు పిక్ పెడతాను, ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ కూడా పెడతాను. సో 1600కి ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చింది. సో ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయని చెప్పాను కదా, కానీ గ్రీన్ అండ్ పింక్ సూపర్ కాంబినేషన్ కదా, అందుకే ఇంకా ఆలోచించకుండా ఈ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇది డార్క్ గ్రీన్, డార్క్ గ్రీన్ చాలా బాగుంటుంది కదా, దాంతోపాటు బ్లూ కలర్లో పింక్ కాంబినేషను, ఇంకా చాలా మల్టిపుల్ కాంబినేషన్స్ ఉన్నాయి, అన్నీ చాలా బాగున్నాయి. అండ్ బిగ్ బోర్డర్ వచ్చింది, మనకి చూస్తే ఏదో కాస్ట్లీ శారీ లాగా ఉంటుంది అన్నమాట, కాకపోతే రీజనబుల్ ప్రైస్ అనిపించింది నాకు పర్సనల్గా. అండ్ ఇక్కడ కట్టుకున్నాను నేను, మీకు క్లియర్ ఐడియా వస్తుందని చెప్పి. సో కాస్ట్ వచ్చి 1600 రూపీస్ ఇంక్లూడింగ్ షిప్పింగ్ అనమాట, మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ లేవు సెపరేట్గా. సో నేను చూపించిన టూ శారీస్కి అంతే. సో బోర్డర్ పెద్దది వద్దనుకున్న వాళ్ళు చిన్నది పెట్టుకోవచ్చు, ఆరల్స్ పెద్దగా పెట్టుకోవచ్చు పెద్దవాళ్ళు అయితే. అండ్ నేను ఇంకా సరిగ్గా కట్టుకోలేదు, ఏదో సింపుల్గా అలా డ్రేప్ చేసేసుకున్నాను. నీట్గా కట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. బ్లౌజ్ మెటీరియల్ చాలా బాగా వచ్చింది. సో చూసారు కదా, మనకి ఇక్కడ చిన్న పింక్ కలర్ బోర్డర్ వచ్చిందనమాట. ఇది హ్యాండ్స్కి పెట్టించుకోవచ్చు. సో కొంచెం పెద్ద హ్యాండ్స్ పెట్టించుకోవాలి అనుకుంటే ఇది గోల్డ్ కలర్ వీవింగ్ వచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా మంచి షైనీ మెటీరియల్ అండ్ పింక్ షేడ్ కలుస్తుంది మధ్యలో. సో ఇట్లా మంచిగా హ్యాండ్స్ అండ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది కాబట్టి ఇలా ఫుల్ హ్యాండ్స్కి పెట్టించుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. అండ్ దాని మీద ఇట్లా గ్రీన్ వేసుకుంటే సూపర్. సో ఇది ఫస్ట్ వన్, కట్టుకొని చూపిస్తా. అండ్ నెక్స్ట్ వచ్చి ఒక సాదా శారీ. ఇది మనం సింపుల్గా కట్టుకొని చిన్న చిన్నగా అక్కడికి ఇక్కడికి వెళ్ళడానికి బాగుంటుంది అండ్ చిన్న ఫంక్షన్స్కి కూడా బాగుంటుంది. అంటే చిన్న బోర్డర్ వచ్చింది మనకి, సో ఈ బోర్డర్ వల్ల మనకి గ్రాండ్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్స్ టూ వచ్చాయి కదా, ఒకటి ఆరెంజ్ అండ్ ఇంకా పింక్. ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఈ శారీనే నేను గివ్ అవేకి ఇద్దాం అనుకుంటున్నాను, చాలా బ్యూటిఫుల్ శారీ, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మెయిన్గా దీనికి
ఏమంటారు పళ్ళు, సూపర్ పళ్ళు అన్నమాట. ఇది మీకు ఇట్లా వేసుకొని చూపిస్తాను, తెలుస్తుంది పళ్ళు మనకి బార్డర్ ఏదైతే వచ్చిందో అదే పళ్ళు పాట వచ్చింది. సో బాగుంటుంది. అండ్ బ్లౌజ్ వచ్చి పింక్ వచ్చింది అన్నమాట. సో చూసారు కదా, నేను వేసుకున్న కలర్ కాంబినేషన్ కూడా ఎల్లో అండ్ పింక్. ఇది సూపర్ కాంబినేషన్, చాలా మంచి కాంబినేషన్ అన్నమాట, చాలా బాగుంటుంది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ లాగా. సో చూసారు కదా, ఇంచుమించు ఇలానే ఉంటుంది వేసుకుంటే, చాలా మంచి కలర్ కాంబినేషన్, అందరికీ సెట్ అవుతుంది, అందుకే ఇది తీసుకున్నాను. అండ్ దీని కాస్ట్ కూడా 670 rupees ఎంతో ఇంక్లూడింగ్ షిప్పింగ్ అనమాట, మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ లేవు. సో ఇది మెటీరియల్, షైనింగ్ ఉంది కొంచెం మెటీరియల్, అలానే మంచి సిల్క్ టైప్ మెటీరియల్ అనమాట. సో ఇవి 2 sarees నేను దేవి గారి దగ్గర తీసుకున్నవి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, మీరో చూసారు కదా. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వాలి అనుకుంటే తన గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అలానే తన నెంబర్ ఉంది, పర్సనల్గా కూడా మెసేజ్ చేయొచ్చు. చాలా మంచి కలెక్షన్ అండర్ అఫోర్డబుల్ రేంజ్ అనమాట, అంటే అన్ని ప్రైజెస్కి ఉన్నాయి అండ్ కాస్ట్ వేస్ కూడా నాకు రీజనబుల్గా అనిపించాయి. మీకు కూడా నచ్చితే జాయిన్ అయ్యి తన్ని, తన దగ్గర ఉన్న కలెక్షన్ని చెక్ చేయొచ్చు. సో అది. అండ్ ఇప్పుడు వంట చేయాలి, అంటే ఇప్పుడే చేయను, కొంచెం సేపు ఆగి చేస్తాను. అంటే మధ్యాహ్నం ఏం కుక్ చేయలేదు కదా, బయటికి వెళ్ళొచ్చాము. సో నైట్కి మాకు అమ్మ వాళ్ళు కూడా రమ్మన్నాను, సో వాళ్ళకి మాక్సిమం అందరికీ కలిపి వండుతాను. ఏమైనా స్పెషల్గా వండితే మీకు చూపిస్తాను. సరే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం రండి. అండ్ నేను వంట స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఇంతకుముందు నాకు కొబ్బరి పచ్చడి చూపించమని అడిగారు. సో నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. ఏంటి అంటే, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, పచ్చిశనగపప్పు, అలానే అల్లం, ఇంకా ఎండుమిర్చి, ఇవన్నీ కలిపి యాడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరి పీసెస్ చిన్నగా కట్ చేసుకొని అది కూడా ఫ్రై చేసుకున్నాను. అండ్ ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం చింతపండు, అలానే నువ్వులు అనమాట, నువ్వులు ఇక్కడ 1 spoon యాడ్ చేసుకుంటున్నాను. నాకు అనిపిస్తుంది బాగుంటుంది అని, అందుకే కొంచెం యాడ్ చేస్తున్నాను. అలానే ధనియాలు కూడా యాడ్ చేస్తాను కొంచెం, కాకపోతే ఈరోజు ధనియాలు లేవు నా దగ్గర. అంతే, ఇలా చేసేసి దీన్ని మిక్సీ పట్టేస్తాను. అండ్ ఆ తర్వాత తిరిగి మళ్ళీ పోపు పెట్టుకుంటే బాగుంటుంది. అప్పుడు పోపు పెట్టుకున్నప్పుడు కొంచెం ఇంగు వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. అంతే, ఇలా సింపుల్గా చేస్తాను. నెక్స్ట్ వచ్చి ఒక కర్రీ చేస్తున్నా. ఇదేంటంటే వంకాయ కాబూలి చనా అన్నమాట. వంకాయ బఠానీ చేస్తారు కదా, సో కాబూలి చనా యాడ్ చేస్తున్నాను. అది ఎలా చేస్తారు అనేది, నేను ఎలా చేస్తున్నాను అనేది ఫాస్ట్గా చూపిస్తున్నా. ఆనియన్స్ యాడ్ చేశాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే పచ్చిమిర్చి. ఆల్రెడీ కాబూలీ చనని ఒక పక్క కుక్కర్లో విజిల్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. అండ్ వంకాయలు కూడా కోసి పెట్టుకున్నాను. వంకాయల్లో కొంచెం ఉప్పు వేసి నానపెట్టాను. అండ్ దెన్ ఇక్కడ కొంచెం పసుపు, కారం యాడ్ చేశాను. సో ఒక పక్క రసం కూడా పెట్టేశాను. మధ్యాహ్నం వంట ఏం లేదు కదా, అన్నీ ఇప్పుడే చేస్తున్నాను. అండ్ దెన్ ఇందులో కొంచెం మసాలా పౌడర్ యాడ్ చేశాను. సో ఇదేంటంటే రసంలోకి కాబట్టి గ్రేవీ కర్రీ లాగా చేస్తున్నాను. అండ్ ఇక్కడ వంకాయ ముక్కలు యాడ్ చేశాను. సో మంచి వంకాయలు తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది, అంటే మంచివి అంటే ఫ్రెష్వి అని నా అర్థం అనమాట. ఓకే, ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, సారీ ఇంకా ఫ్రై అవ్వలేదు, కొంచెం ఇవన్నీ యాడ్ చేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఏదైతే బఠానీ ఉందో ఆ బఠానీని, ఐ మీన్ కాబూలీ చనని వాటర్తో సహా యాడ్ చేశాను. సో ఇలా యాడ్ చేసి మొత్తం ఈ మసాలా అంతా దీనికి పట్టే వరకు కొంచెం సేపు కుక్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అలానే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దీన్ని కొంచెం గ్రేవీ కర్రీ లాగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ లాస్ట్లో కొత్తిమీర అది కూడా యాడ్ చేశాను, కొత్తిమీర, కరివేపాకు. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. అంతే, ఈ 2 curries అండ్ నైట్కి ప్రిపేర్ చేస్తాను.
సో కర్రీ నచ్చితే ట్రై చేయండి. అంటే ఇందులో కాబూలీచనా యాడ్ చేసాం కదా, హై ప్రోటీన్, దాంతోపాటు వంకాయ ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఇష్టపడతారు. అండ్ ఇది రోటీస్లోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే నచ్చుతుంది అండ్ మా డాడీకి ఈరోజు కూడా చాలా బాగా నచ్చింది. అంటే ఎప్పుడు ఏడిపిస్తారనమాట మమ్మీని, నా దగ్గర మమ్మీని వంటలు నేర్చుకోమంటారు. మా హస్బెండ్కి ఏమో మమ్మీ వంటలు అంటే చాలా ఇష్టం అనమాట. ఎవరింట్లో వంటలు వాళ్ళకి నచ్చవంటారు కదా, ఇదేనేమో. సో అంతే ఈరోజు వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మమ్మీ డాడీ వాళ్ళు ఆల్రెడీ వచ్చారు అండ్ ప్రెజెంట్ వాళ్ళకి భోజనం పెట్టాను, భోజనం చేస్తున్నారు. సో ఆ రోజు ఇంకా ఫుల్ వాళ్ళ తాతతో అమ్మమ్మతో ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. సో ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.